వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ బయటికి రాకుండా ఇంటికే పరిమితం చేసేందుకు లాక్డౌన్ విధించడంతో ప్రకాశం జిల్లా మార్కాపురం రాయవరం రైల్వే స్టేషన్ సమీపంలో చర్చిలు దేవాలయం నందు ఆకలితో అలమటిస్తున్న అనాథలకు మార్కాపురం సాయి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ దుగ్గంపూడి వెంకటేశ్వర్ రెడ్డి మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో సుమారు 50 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ కన్నా ముందు ఆకలితో అలమటించి ఇబ్బందులు పడుతున్న అనాథలని ఆదుకోవాలనే ఉద్దేశంతో భోజన సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాయి డిగ్రీ కళాశాల జవహర్నర్ కాలనీ సంబంధించి డీపీ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో నేడు టౌన్లోని యాచకులందరూ కూడా టౌన్కు దూరంగా రైల్వే స్టేషన్ దగ్గరలో సమావేశమై దూరంగా ఉన్నారు. వారికి నేడు మా ఆధ్వర్యంలో సుమారుగా 50 మందికి అన్నదానము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా బాధితుల వల్ల కరోనా ఏమో కానీ తిండి లేక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి నేడు నెలకొన్నది. అలాంటి పరిస్థితుల్ని మనలాంటి వాళ్ళు గమనించి ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి అన్నదానం చేయాలనేటటువంటి సంకల్పంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఈ కరోనా ఎఫెక్ట్కి ఎక్కువగా లాక్డౌన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని తీసుకున్నా మన వంతు సాయంగా ఎవరు ఆహారానికి అందలేదు అని ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు మా యొక్క